కోతి పిల్లులు రొట్టెముక్క కథ ఒక ఊరిలో రెండు పిల్లులు ఉండేవి ఒకరోజు ఈ పిల్లులకు ఒక రొట్టెముక్క దొరికింది దానిని ఎలా పంచుకోవాలా అని ఆలోచించాయి కాసేపు దెబ్బలాడుకున్నాయి చివరిగా మనం దెబ్బలాడుకోవద్దు కోతిబావ దగ్గరికి వెళితే మన ఇద్దరికీ ముక్క సమంగా పంచి పెడతాడు కదా అని అనుకొని పిల్లులు కోతిబావ దగ్గరికి వెళ్ళాయి మాకు ఈ రొట్టె సమంగా పంచాలి అని పిల్లులు కోతిబావని అడిగాయి కోతి భలే అవకాశం వచ్చింది అని మనసులో అనుకొని ఒక త్రాసు తెచ్చింది రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో వేసింది త్రాసును చూస్తూ ఒక పక్క కొంచెం ఎక్కువగా ఉందే అని కొంచెం కొంచెం తినడం మొదలుపెట్టింది కోతి ఇలా మరలా మరలా రొట్టెను తింటున్న కోతిని గమనించాయి పిల్లులు మొత్తం రొట్టె తింటుందేమో అని మనసులో అనుకుంటూ కోతిబావా నువ్వు ఎంతసేపు తూస్తావు కొంచెం కొంచెం ముక్క విరవవలసి వస్తుంది మేమే ఇలా విరుచుకుంటూ పంచుకోగలంలే ఇంతవరకు పంచినందుకు సంతోషం అంటూ రొట్టెను త్రాసును తీసుకున్నాయి మిగిలిన రొట్టెను గొడవపడకుండా చెరీ సగం పంచుకొని మళ్ళీ రొట్టెముక్క కోసం వెతకటం మొదలుపెట్టాయి ఇది కథ